ఇప్పుడు వరకు మనము సేఫ్టీ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నామండి. సో ఇప్పుడు మనం లగ్జరీనెస్ గురించి మాట్లాడుకున్నామంటే లగ్జరీనెస్ అండ్ కంఫర్ట్. సో మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది అనమాట. మీకు హైట్ కానివ్వండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ మొత్తం మీరు ఎలక్ట్రికల్ ద్వారా చేసుకోగలరు. జస్ట్ మీరు చూసారంటే, నేను జస్ట్ ఫ్రంట్కి అన్నాను, సీట్ ఫ్రంట్కి మూవ్ అవుతూ ఉందన్నమాట. సో ఇట్ ద సేమ్ టైం ఆపోజిట్ డైరెక్షన్లో కావాలన్నా మనం వెనకాలకి అనుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ జస్ట్ ఒక సింగిల్ ట్యాప్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో హైట్ కావాలనుకుంటే మనం, నేను ఇట్లా డౌన్ చేస్తాను, ఇప్పుడు డౌన్ అవుతా ఉంది. సో దీన్నే మీరు హైట్ అడ్జస్ట్మెంట్ జస్ట్ ఇట్లా సింగిల్ ట్యాప్తో ఇట్లా చేసుకోవచ్చు అనమాట. స్టీరింగ్ విషయానికి వచ్చామంటే మనము, సో ఇది మీకు టిల్ట్ స్టీరింగ్ వస్తుంది. సో ఒక్కొక్కరి హైట్కి అనుగుణంగా మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది టిల్ట్, వన్ స్టెప్ టిల్ట్ వస్తుంది అనమాట. ఇది అప్ అండ్ ఇది డౌన్. సో మీరు కింద నాబ్ ఇస్తారండి ఇక్కడ. సో దీన్ని మీరు లాక్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు అడ్జస్ట్మెంట్ ఉంటుంది, కరెక్ట్ స్టెబిలిటీ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ కావాలనుకున్నప్పుడు లాక్ అన్లాక్ చేసుకున్నాము, లాక్ చేసుకుంటే మనకి మళ్ళీ లాక్ అయిపోతుంది. సో ఈ స్టీరింగ్ విషయానికి వచ్చినప్పుడు ఇది ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ అనమాట, విత్ టాటా ఇల్యూమినేటెడ్ లోగో. ఇక్కడ జనరల్గా మీకు టాటా లోగో ఇల్యూమినేటెడ్ ఉంటుంది డిజిటల్గా. ఇవన్నీ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోలర్స్ అనమాట. ఇవి కాల్ యాక్సెప్టెన్స్, రిజెక్టెన్స్, సో వాల్యూమ్ పెంచుకోనికి ఇది మీకు వాయిస్ కమాండ్ ఆప్షన్ ఇక్కడ ఇస్తాడు. ఇది క్యాస్టింగ్ అనమాట. క్లస్టర్ ఏదైతే ఉంటుందో క్లస్టర్లో ఉన్న ఫీచర్స్ని కంట్రోల్ చేయడానికి క్యాస్టింగ్ ఆప్షన్ ఇస్తారు మీకు ఇక్కడ ఇవన్నీ కూడాను. ఇది క్రూజ్ కంట్రోలర్ అండి. ఇక్కడ మీకు అడాప్ ఫీచర్స్కి సంబంధించినవి ఇస్తాడనమాట. లైక్ క్రూజ్లో లైక్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోలర్ ఉంటుంది ఆప్షన్ ఒకటి, నార్మల్ క్రూజ్ కంట్రోలర్ ఆప్షన్ ఉంటుంది. అవన్నీ మీరు ఇక్కడ స్టీరింగ్ ద్వారా మీరు సెట్ చేసుకోవచ్చు. మన కూల్ గ్లో బాక్స్ ఒకసారి చూద్దాం అటు పక్క. సో ఇక్కడ మీకు కూల్ గ్లో బాక్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తారనమాట. సో 6 లీటర్స్ కూల్ గ్లో బాక్స్ వస్తుంది మీకు. ఏదైనా లైక్ స్టోరేజ్ స్పేస్ లాంటిది, ఇది ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి కానీ లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి ట్రావెల్ చేస్తున్నప్పుడు మెడికేషన్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా అనేది చాలా ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది అనమాట మీకు. సో మీరు లోపల చేపెడితే మీకు అర్థమవుతుంది, ఇస్ వెరీ వెరీ కూల్, లైక్ ఫ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఒక మినీ రిఫ్రిజిరేటర్, మినీ రిఫ్రిజిరేటర్ కెన్ హ్యావ్ కోక్, వాట్ ఎవర్ యూ వాంట్ ప్లేస్ చేసుకోవచ్చు. ప్లేస్ చేసుకో, ఐడియల్గా టెంపరేచర్ అట్లే మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇంక్రీజ్ అయితే చేయలేదు, బట్ అట్లే మెయింటైన్ కూల్. వాట్ అబౌట్ దిస్ ఫ్యాన్ సార్? ఇక్కడ ఫ్యాన్ సార్, అది కొంచెం మీకు మీకు డ్రైవింగ్ పరంగా అడిషనల్ కంఫర్ట్ని యాడ్ చేస్తుంది అనమాట. లాంగ్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ఎవరికైనా కూడా కొంచెం బిజీనెస్ ఉంటుంది. సో స్వెట్ వల్ల కానివ్వండి, డ్రైవింగ్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఇద్దరికి కూడా. సో అది వెంటిలేటెడ్ సీట్ ఆప్షన్ అనమాట. సో లోపల ఫ్యాన్స్ని అక్యుములేట్ చేసి ఉంటారు, దానివల్ల వెంటిలేటెడ్ సీట్స్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ వెంటిలేటెడ్ సీట్స్. ఇక్కడ చూస్తే మనకి కంప్లీట్ వెంటిలేషన్ ఉంటుంది. సో ఈ ఫీచర్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా దీంట్లోంచి మనకి వెంటిలేషన్ అంటే స్వెట్ కానీ స్వెట్ వల్ల ఇన్కంఫర్ట్నెస్ ఉంటుంది. ఆ ఇన్కంఫర్ట్నెస్ దానికి ఓవర్కమ్ చేయడానికి ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ వెంటిలేషన్. అంటే కింద కూడా మీకు ప్యూర్గా వెంటిలేషన్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆల్ 4 సీట్స్ ఆర్ వెంటిలేటెడ్ సీట్స్. సో దాన్ని ఇంకా బెటర్ చేసుకోవడానికి వీ హ్యావ్ ఎన్ ఫ్యాన్ ఆప్షన్. ఫ్రంట్ టూ మాత్రమే డ్రైవర్ అండ్ కో డ్రైవర్ రెండు వెంటిలేటెడ్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. సో లోపల ఫ్యాన్స్ అక్యుములేట్ చేస్తుంటారు, దాని ద్వారా మీకు ఎయిర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది లోపల నుంచి. సో ఆ బ్యాక్ డిజీనెస్ ఆఫ్ స్వెట్ కానివ్వండి ఇవన్నీ కూడా దూరం.